రైట్. ఇక కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య నేడు ప్రమాణం చేయనున్నారు. ఇదే వేదికగా పిసిసి చీఫ్ డికే శివకుమార్, డిప్యూటీ సీఎంగా మరో 28 మంది మంత్రులు సైతం ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ జాబితాను కాబోయే సీఎం, డిప్యూటీ సీఎంలు పార్టీ సెక్రటరీ ఇన్ఛార్జితో చర్చించాక సిద్ధం చేస్తారని, దీనికి పార్టీ అధ్యక్షుడు ఆమోదం లభించడమే తరువాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖార్గే పేర్కొన్నారు. ఇప్పటికే కేబినెట్ లిస్టుకు ఆమోదం ముద్ర పడినట్లు తెలుస్తుంది. ఇక బెంగళూరులోని శ్రీ కంఠీరావ అవుట్డోర్ స్టేడియంలో ముఖ్యమంత్రి కేబినెట్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ ఆంక్షలను మళ్లింపు చేసింది బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు.